అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోనూ మరియు హదీసుల్లోనూ మనం కొంతమంది ప్రవక్తల గురించి తెలుసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానాహు కొంతమంది జీవిత చరిత్ర గురించి ఖురాన్లో మరియు కొంతమంది గురించి ప్రవక్త మహమ్మద్ అస్లం గారు హదీసుల్లో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ప్రవక్తల పేర్లు విన్నప్పుడు మనం అలైహిస్సలాం అని చెప్పాలి. ఈ యొక్క ప్రవక్తలను గౌరవించాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి, వారి గురించి తెలుసుకోవాలి అని కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ప్రవక్తలు ద్వారా కొంతమందికి గ్రంథాలు ఇవ్వడం జరిగింది అని, కొంతమందికి మహిమలు కూడా ఇవ్వడం, కొంతమందికి అద్భుతాలు కూడా ఇవ్వడం జరిగింది అని అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు గ్రంథాలలో. మరి కొంతమంది ప్రవక్తల పేరు మనం చూసినట్లయితే అల్ యసా ఎలీసా అని కూడా అంటారు, అయ్యూబ్ అలస్లం గారు జాబ్ లేదా యోబ్ అని అంటారు, దావూద్ అలస్లం గారు డేవిడ్ అని కూడా అంటారు, దావూద్ అని కూడా అంటారు, హారూన్ అలస్లం ఆరాను లేదా అహరోను అని కూడా అంటారు, ఇబ్రాహీం అలస్లం అబ్రహాము అని కూడా అంటారు, ఇద్రీస్ అలస్లం ఎనోక్ లేదా హానోకు అని కూడా అంటారు, ఇలియాస్ అలస్లం ఇలియాస్ లేదా ఏలియా అని కూడా అంటారు, ఈసా అలస్లం అంటే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలస్లం గారిని జీసస్ లేదా యేసు అని కూడా అని అంటారు, ఈసాక్ అలస్లం ఈసాక్ అని అంటారు, ఇస్మాయిల్ అలస్లం గారిని ఇస్మాయేలు అని కూడా అని అంటారు, లూత్ అలస్లం గారి గురించి ఇస్మాయిల్ లాత్ లేదా లోతు అని కూడా అని అంటారు, మూసా అలస్లం గారిని మోసెస్ లేదా మోసే అని కూడా అంటారు, నూహ్ అలస్లం గారిని నోవా అని కూడా అని అంటారు, సులేమాన్ అలస్లం గారిని సాల్మన్ లేదా సోలమోన్ అని కూడా అని అంటారు, ఉజైర్ అలస్లం గారిని ఎజ్రా అని కూడా అంటారు, యాకూబ్ అలస్లం గారిని జాకోబు లేదా యాకోబు అని అంటారు, యహియా అలస్లం గారిని జాన్ లేదా యోహాను అని అంటారు, యూనుస్ అలస్లం గారిని జోనాహ్ లేదా యోనా అని అంటారు, యూసుఫ్ అలస్లం గారిని జోసెఫ్ లేదా యేసెపు అని అంటారు, జకరియా అలస్లం గారిని జకరియా అని అంటారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మొహమ్మద్ సల్లల్లాహు అని కూడా అంటారు. మరి ఖురాన్ ప్రకారం కనుక చూసినట్లయితే మరియు ఖురాన్ కంటే ముందు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ సుబ్హానాహు ఖురాన్ ఇచ్చినట్లయితే దానికంటే ముందు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలస్లం గారి పైన ఇంజీల్ అంటే బైబుల్ అనే గ్రంథం ఇచ్చారు అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. దానికంటే ముందు దావూద్ అలస్లం గారి ద్వారా జబూర్ అనే గ్రంథం ఇవ్వడం జరిగిందని, దానికంటే ముందు మోషే అంటే మూసా అనే ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అంటే తౌరాత్ అనే గ్రంథం ఇవ్వటం జరిగిందని, దానికంటే ముందు అబ్రహాం లేఖనాలు, ఇలా అనేక కాలాలలో అనేక యుగాలలో అనేక చరిత్రల్లో వారి వారి భాషల్లో నుంచి అనేక మందిని ప్రవక్తలుగా ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, ప్రళయం గురించి, మంచి చెడు పాపపుణ్యాల గురించి, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, దేవుణ్ణి ఎలా గుర్తించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎందుకు మానవులు సృష్టింపబడ్డారు, మరియు జిన్నులంటే ఏమిటి, అదేవిధంగా దైవదూతలు ఎలా ఉంటారు, మరియు ప్రవక్తల ద్వారా కొన్ని మహిమలు, ఇలాంటి అనేక విషయాలని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు ఇచ్చాను, తెలియజేశాను అని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రవక్తలంతా కూడా అన్నం తిన్నారు, గాలి పీల్చుకున్నారు, వీళ్ళందరూ కూడా మరి పుట్టారు, వీళ్ళలో వీళ్ళంతా కూడా మరణించారు, మరి వీళ్ళందరూ కూడా ఎక్కడ పెట్టాలో వారిని వాళ్ళని అక్కడ పెట్టాను అని అల్లా చెప్తూ ఉన్నారు. కానీ ప్రళయానికి ముందు మళ్ళీ మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలస్లం గారు రెండవ రాకడలో మళ్ళీ వస్తారు అని, మరి అప్పుడు ఏం సంఘటనలు జరుగుతాయో కూడా ఖురాన్ మరియు హదీసుల్లో కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టికర్త అనేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఏడవ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు అని, ఆయన అక్కడి నుంచి సృష్టి మొత్తాన్ని నిర్మించి పరిపాలిస్తూ ఉన్నారు అని, మరి ఆయన్ని అనేక భాషల్లో అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నారు, అరబ్బీలో అల్లా అని అంటారు అని, ఇబ్రూలో మరి యెహోవా లేదా ఇంకా ఇతర పేర్లతో పిలుస్తారు అని ఇలా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎన్నుకొని ఏదైతే ఈ విషయాలు మాకు గ్రంథాల ద్వారా తెలియజేశారో, హదీసుల ద్వారా తెలియజేశారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల.
ఆమేన్. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దెప్పగల నుంచి, షిరుకు నుంచి, బిదాత నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి, వీటన్నిటి నుంచి మమ్మల్ని, మా యొక్క సోదరి సహోదరులందరినీ కూడా అల్లా రక్షించండి. వల్ల అల్లా మీరు మాపాయించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల అల్లా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌకర్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సౌకర్యాలు కురిపించి, మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును వేసి, అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మా పైన రహం చూపండి. వల్ల మమ్మల్ని కరుణించడం, కరుణమయమైన వల్ల, పరిశుద్ధమైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల, ఏడవ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నటువంటి వల్ల, అలా మేము ఎక్కడ ఉన్నా మా హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకునేటువంటి, తెలిసినటువంటి వల్ల, దైవదూతలని, జిన్నులని, మనుషులని, అనేక ప్రాణుల్ని, జీవం ఉన్న వాటిని, లేని వాటిని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీ యొక్క రెహమత్తోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని కరుణించి, ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల అలా ఈ యొక్క మీ యొక్క దాసులందరి తరపు కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల ఏ ఏ హృదయం ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరైతే నిన్ను ఏ విధంగానైతే ఆరాధిస్తూ ఉన్నారో వారందరి యొక్క ఆరాధనలు స్వీకరించండి. వల్ల వారందరి యొక్క దువాలు స్వీకరించండి. వల్ల ఎవరైతే మా తరపున కూడా ప్రార్థన చేస్తే మంచిగా ఉంటుందో అని అనుకుంటూ ఉన్నారో, అటువంటి ప్రతి హృదయం తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల ఈ యొక్క ప్రార్థనని మా అందరి తరపున కూడా, ఈ యొక్క ఆలోచనతో ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మా అందరికీ కూడా హిదాయతను ప్రసాదించండి. వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల మా యొక్క ప్రార్థనని స్వీకరించండి. వల్ల ఆమీన్.